నమస్తే. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 5K రన్, ఒంగోలులో జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ వినయ్ చంద్, ఒంగోలు నగర మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం, అధికారులతో భేటీ నిర్వహించిన శాసనసభ్యుడు దామచల జనార్దన్. ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఈ నెల 8-9 తేదీన నిర్వహించబోయే సమ్మెకు సంఘీభావంగా బైక్ ర్యాలీ నిర్వహించిన పలు ఆర్టీసీ సంఘాలు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పిలుపునిచ్చారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ వద్ద నుండి మినీ స్టేడియం వరకు ఏర్పాటు చేసిన 5K రన్ని కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో 5K రన్ని నిర్వహించినట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్లు నాగలక్ష్మి, మార్కండేయులు, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, పలువురు అధికారులు, అనధికారులు, యువత విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ఎక్కడ మధ్యలో జారిపోకుండా అందరూ మినీ స్టేడియం వరకు ఖచ్చితంగా వెళ్ళాలి. మరి అక్కడ మనం తప్పకుండా మన యొక్క ఫైటర్ని ఒక విజయవంతాన్ని మనం తెలియజేయాలి. మరింత స్ఫూర్తిని నింపాలి, మరింత మోటివేషన్ తీసుకురావాలి, ప్రజల్ని మరింతగా ప్రభుత్వంతో పాటు భాగస్వాములు చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున అన్ని మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ 5K రన్ ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. సుమారు 5 కిలోమీటర్లు వరకు కూడా ఈ రన్ కొనసాగుతుంది. అయితే చాలా పెద్ద ఎత్తున పార్టిసిపెంట్స్ ఈ రోజున విద్యార్థిని విద్యార్థులు కానీ, యువత కానీ, పెద్దలు కానీ అందరూ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఈ రోజున పెద్ద సంఖ్యలో వచ్చారు. పొద్దున్నే రావటం, చాలా డిసిప్లిన్డ్గా కూడా వాళ్ళు ఈ రన్లో పాల్గొంటున్నారు. చాలా సంతోషం. ఇదే స్ఫూర్తితోటి బ్యాలెన్స్ 4-5 రోజులు ఉన్న జన్మభూమి కార్యక్రమాలు కూడా జిల్లా యంత్రాంగం తరపున నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మండల కేంద్రాల్లో కూడా ఈ రోజున ఈ 5K రన్ జరుపుతున్నాము. అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కానీ అందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్కి రాలేరు కాబట్టి అక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మున్సిపాలిటీసు, నగర పంచాయత్స్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాం. 11వ తారీఖు వరకు కొనసాగే జన్మభూమిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మిగతా చోట్ల కూడా ఉత్సాహంగా పాల్గొనాలి. 11వ తారీఖు వరకు అంటే 6, 7, 8, 9 పొజిషన్స్ కాలేజ్ పాలిష్ కొట్టాలనుకుంటాను బయట. నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే దామచల జనార్దన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జనార్దన్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఉప కమిషనర్ బ్రహ్మయ్య, ఎంఈ సుందరరామరెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మిగతా వాళ్ళకి ఎంత ప్రాబ్లం, తిరిగే వాళ్ళకి, పబ్లిక్ హౌస్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది? కాంట్రాక్టీకరణ, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 8-9 తేదీలలో జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, ఏఐఎఫ్టియు, వైఎస్ఆర్టీయు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు చీకటి శ్రీనివాసులు, దామ శ్రీనివాసులు, మహేష్, పివిఆర్ చౌదరి, సర్దార్, మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీకటి శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా 8-9 తేదీలో సార్వత్రిక సమ్మె జరుగుతుంది. సమ్మెను జయప్రదం చేయడంలో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రం ఒంగోలు పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. కనీస వేతనం 18,000 రూపాయలు ఇచ్చి అమలు జరపాలని, అసంఘటితంగా కార్మికులందరికీ సామాజిక చట్టం చేయాలని, కార్మిక చట్టాలన్నీ కూడా పకడ్బందీగా అమలు జరపాలని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి అదువు చేయాలని, కార్మిక చట్టాలు ఎవరైతే అమలు చేయట్లేదో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఈ పాటికి ఉన్న చట్టాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సమ్మె జరుగుతుంది. 50,000 మంది ప్రజానీకం, కార్మిక వర్గం అందరూ కూడా మా యొక్క సమ్మెకు సహకరించండి. సమ్మె దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు చేస్తున్నటువంటి దేశభక్తియుతమైనటువంటి మహాపోరాటంలో ప్రజలందరూ కూడా సహకరించి విజయవంతం చేయాలని చెప్పి. ఎందుకంటే విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో కూడా 15 లక్షల రూపాయలు వేస్తానని నరేంద్ర మోడీ ఏ ఒక్కరికి కూడా 10 పైసలు కూడా వేయని పరిస్థితి ఉంది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి తీవ్రవాదాన్ని తరిగి కొడతామని చెప్పి, లేకపోతే ఇక్కడ నుండి నక్సలజాన్ని అరికడతామని చెప్పి ఈ యొక్క పెద్ద నోట్ల రద్దు పేరుతోటి కానీ దేశ ప్రజల యొక్క వెన్ను విరిచినటువంటి పరిస్థితులు ఉండడం వల్ల సన్న చిన్న రైతులు అందరూ కూడా అల్లాడిపోతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈనాటికి కూడా పెద్ద నోట్ల రద్దు వల్ల బయటపడిన పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు జిఎస్టీ తేవడం కానీ, ఎఫ్ఆర్టీఏ బిల్లు కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలేకపోవడం వల్ల కూడా ఇట్లాంటి అన్నిటి వల్ల మేము కేంద్ర కార్మిక సంఘాలుగా 8-9 సార్వత్రిక సమ్మె చేపట్టాం. దేశానికి ఛాయవాల ప్రధానమంత్రి అవుతాడని దేశ ప్రజలందరూ ఆశిస్తే, దేశాన్ని చోరు చేసే అంటే దేశ ప్రజల్ని లూటీ చేసే ప్రధానమంత్రిగా ఈరోజు నరేంద్ర మోడీ మారాడు. అందుకే 44 చట్టాలను సవరించి దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల మందికి పైగా కార్మిక వర్గాన్ని దోచుకోవడానికి ఈరోజు నరేంద్ర మోడీ పెట్టుబడిదారులు కాపలదారుడిగా మారాడు. అందుకే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ కార్మిక సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా ప్రజానీకానికి, కార్మిక వర్గానికి పిలుపునిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. దర్శిలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన 5K రన్ను తెలుగు యువత నాయకులు సిద్ధా సుధీర్ కుమార్ ప్రారంభించారు. పలువురు అధికారులు, అనధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసినటువంటి
ఎంపీపీ గారికి డిప్యూటీ గారికి మరియు ఎంఈఓ గారికి తహసీల్దార్ గారికి మరియు స్పెషల్ ఆఫీసర్ రవి గారికి ఎంబీఓ గారికి పంచాయతీ సెక్రటరీ గారికి మరియు అధికారులకు నాయకులకు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి పౌరులకి అందరికీ ప్రసవర్గ నమస్కారాలు. జనభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశము మనకి ఆరోగ్యము యొక్క ఆరోగ్య మహాభాగ్యం ఇంకా ఎట్లా ఉండాలి, రన్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వాటి గురించి చెప్తూ ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మనము కిట్స్ కూడా గవర్నమెంట్ నుంచి స్పోర్ట్స్ కిట్స్ వచ్చినాయి. ఒక 20 మందికి మనం ఆ కిట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు మంచిగా జరగాలి. కాకినాడలో మహిళల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరు ఆక్షేపణీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి తెలియజేశారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీని వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు రాహుల్తో కలిసిపోవడం ఎంతవరకు సమమని ప్రశ్నించారు. బీజేపీ ఉపాధ్యక్షులు అమ్మనమ్మ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు తానికొండ సురేష్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె రాఘవులు, మజ్దూర్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండా శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సెగ్గం శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా సెక్యూరిటీ లేదు. మొన్నకు మొన్న మనం చూస్తే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు తిరుపతి దైవ దర్శనానికి వస్తే ఆయన మీద ఆయన కాన్వాయ్ మీద దాడి చేపిస్తాడు. అదేవిధంగా నిన్నటికి నిన్న కన్నా లక్ష్మణ్ గారు వారు భారతీయ జనతా పార్టీ ఏదైతే సంక్షేమ పథకాల గురించి ఒక యాత్రలాగా అన్ని ర్యాలీలాగా అన్ని జిల్లాలు పర్యటన చేస్తా ఈ జిల్లాలు పర్యటన చేస్తా ఉంటే సుఖేశ్వర గూండాలతోటి ఏదైతే వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళతోటి ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మీద దాడి చేపిస్తాడు. మనం చూసాం విశాఖపట్నంలో జగన్ మీద కత్తిదాడి. అంటే ప్రతిపక్షానికి ఏదైతే ప్రతిపక్ష నాయకులకి రాష్ట్ర నాయకులకే సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రం ఉంది. ఈ యొక్క పరిపాలన అంతా నీచంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా అవినీతి కంపు కింది స్థాయి నుంచి జన్మభూమి కమిటీల దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా విపరీతంగా ప్రజాధనాన్ని దోచుకుంటా ఉన్నారు. ఇటువంటి ప్రజా పరిపాలన నాకు తెలిసి గతంలో ఎప్పుడు కూడా లేదు. ఇవన్నీ ప్రతి నోరు తెలిస్తే అబద్ధాలు. ఈరోజు చెప్తాడు ఫస్ట్ వస్తే రాహుల్ గాంధీ ఒక రోజు 4 సంవత్సరాల క్రితం విపక్షాలు నిన్ను తిడుతున్నాయని నువ్వు ఇప్పుడు ప్రజల్లో రెచ్చగొట్టేసేసి అతను పోయినటువంటి మీటింగ్లో చూడండి, ప్రజా సంకల్ప యాత్రలు కానీ ఈ యాత్రలో అతను మాట్లాడినటువంటి భాష కానీ ప్రజల నిరంతరం తిరగబడి అంటాడు. ఎవరి మీద తిరగబడాలి? ప్రధానమంత్రి మీద, సెంట్రల్ ఉన్నటువంటి మినిస్ట్రీ మీద, ప్రజానాయకుల మీద తిరగబడమని చెప్తా ఉన్నాడు. అంటే ఇతను ఈ పోగోకి ఒక రకంగా రెచ్చగొట్టేటువంటి నాయకత్వాన్ని తన అధికారం త్వరలో పోద్ది అనేటువంటి ఒక నిరాశ నిస్పృహతో చంద్రబాబు నాయుడు బిహేవ్ చేస్తున్నాడు. అది అతనికి, అతని పార్టీకి, అతని కార్యకర్తలకి, అతని ఎలాంటిది ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్తూ ఇక మీదనైనా ఉన్నటువంటి మూడాయిక ఆయన మాట్లాడారు. నిన్న కాకినాడ వెళ్ళిన సందర్భంలో మా మహిళా కార్యకర్త అయినటువంటి యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అక్కడికి వెళ్తే నీ అందు చూస్తాను, మా కార్యకర్తలు మిమ్మల్ని ఏదైనా చేస్తారు, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు మనకి ప్రత్యేక హోదా లేదు కాబట్టి బీజేపీ పార్టీ ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి ఉద్దేశంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు ఆయనే వద్దన్నాడు, ఇవాళ ఆయనకి ఏదో అనుకూలంగా లేదని భ్రమని ప్రజలు సృష్టిస్తూ అనేక రకాల దాడులు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మా రాష్ట్ర అధ్యక్షుడి మీద దాడులు చేయడం జరిగింది. ఈరోజే కాకుండా మా జాతీయ అధ్యక్షుడి మీద దాడులు చేయించారు, రాష్ట్ర అధ్యక్షుడి మీద దాడులు చేయించారు, కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు. అంటే ఈ రకంగా ప్రతిపక్ష హౌసింగ్ రుణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సిండికేట్ బ్యాంక్ జనరల్ మేనేజర్ సిబిఎల్ నరసింహారావు తెలియజేశారు. స్థానిక రీజనల్ మేనేజర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిఎంఈవై పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సిబ్బందికి సూచించారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంఎస్ అరోరా, రీజనల్ మేనేజర్ హరీష్ బాబు తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడ టౌన్ హాల్ మీటింగ్ అంటే ముఖ్య ఉద్దేశము బ్యాంకింగ్లో ఈరోజు ఏమైనా మార్పులు ఉన్నాయి, ఏ విధమైన కస్టమర్ సర్వీస్ ఎట్లా ఎఫెక్ట్ చేయాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎట్లా పొందాలి, స్టాఫ్ని ఎడ్యుకేట్ చేయడానికి, ఎన్లైట్ చేయడానికి స్వీపర్ నుంచి రీజనల్ మేనేజర్ వరకు అందరము అన్ని బ్రాంచ్ల వాళ్ళని పిలిచి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి ఈ రోజున బ్యాంకులో ఏమేమి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి చెప్పడానికి ముఖ్యంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హౌసింగ్ లోన్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాము. హౌసింగ్ లోన్స్లో కూడా ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద
ఎక్కడైతే ఎలిజిబిలిటీ లోన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కవర్ చేయాలని. ఎందుకంటే పిఎంఏవై స్కీము చాలా ఇంపార్టెంట్ స్కీమ్, ఇది ప్రతి వాళ్ళకి కూడా హౌస్ కావాలి అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. సో దీనికి మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. దీన్ని స్పీడప్ చేయడానికి, టైమ్లీ డెలివరీ చేయడానికి చాలా చోట్ల ఆర్ఎంఎల్సీలు పెట్టాము, అంటే రిటైల్ ఎంఎస్ఎంఈ లోన్ సెంటర్స్. ఈ రిటైల్ ఎంఎస్ఎంఈ లోన్ సెంటర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే స్పీడ్గా కస్టమర్స్కి చాలా తొందరలో ఎలిజిబిలిటీ ప్రకారము డ్యూ డెలిజెన్సీ ప్రాపర్గా ఫాలో అవుతూ వాళ్ళకి హౌసింగ్ లోను డెలివరీ చేయాలని, ఎంఎస్ఎంఈ లోన్స్ డెలివరీ చేయాలని కూడా జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ సురక్ష బీమా యోజన జస్ట్ 12 రూపీస్కి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ దాదాపు 2 లాక్స్ కవర్ అవుతున్నది. మళ్ళానేమో జీవన్ జ్యోతి బీమా యోజనలో కూడా 2 లాక్స్ వరకు కవరేజీ, జస్ట్ పేయింగ్ ప్రీమియము 330 రూపీస్లో జరుగుతుంది. అంటే మొత్తం 342 రూపీస్లో 4 లాక్ ఇన్సూరెన్స్ కస్టమర్స్కి దొరుకుతున్నాయి. నగరంలోని సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో జరుగుతున్న ఆధ్యాత్మిక ప్రవచనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 2వ రోజు జరిగిన ఆలాపన కార్యక్రమంలో డాక్టర్ స్వరూపారెడ్డి గజల్ విభావరి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రకాశం జిల్లా రచయితల సంఘ అధ్యక్ష కార్యదర్శులు బి హనుమారెడ్డి, పొన్నూరు శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు తినిపించావు అన్ని వేళలా ప్రేమను పంచి, అమ్మను కూడా మరిపించావు. నా డబ్బులున్నా లేకపోయినా ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేస్తుంటారు, అందరికి చూపించుకుంటారు, చూడండి మా కొడుకు పెళ్ళి ఎలా చేశాము అని చెప్పేసి. దానికి వెనకాల ఎంత శ్రమ పడ్డాడో అని మనకు తెలియలేదు. నాన్న అంత గొప్ప నాన్న గురించి ఈ గజల్ వడ్డేపల్లి కృష్ణ గారు రచించినారు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలోని గడియారం వారి వీధిలోని శ్రీ అనంత కోదండ రామస్వామి దేవస్థానంలో శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ యజ్ఞం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరైనారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 5K రన్, ఒంగోలులో జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ వినయ్ చంద్, ఒంగోలు నగర మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం, అధికారులతో భేటీ నిర్వహించిన శాసనసభ్యుడు దామచల జనార్దన్.
ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఈ నెల 8-9 తేదీన నిర్వహించబోయే సమ్మెకు సంఘీభావంగా బైక్ ర్యాలీ నిర్వహించిన పలు ఆర్టీసీ సంఘాలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జయం జయ్.